గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. ఏంటి ఈ కొత్త వాయిస్ ఏంటి అని చూస్తున్నారా? నేనండి మీ గెస్ట్ ఆర్జర్ రేణుశ్రీ కాళ్ళ. మీకోసం నీతో మాట్లాడడానికి, మిమ్మల్ని అలరించడానికి మీతో పాటు ఈరోజు నేనున్నాను. ఎవరితో పాటు? మన ఆర్జే సౌజీ గారితోని. 10:30 అవుతుంది కదా, అందరూ ఎన్ఆర్ఐ రేడియో ఆన్ చేసి సౌజీ గారి ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నారా? మరి ఓకే అండి, లెట్స్ ప్లే అవర్ షో. మీరు మాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్, కాల్ చేయండి. ఇండియా నుంచి అయితే 9705222005 అండ్ అమెరికా నుంచి అయితే 9197012005 అండ్ యూకే నుంచి అయితే 11588205. మా స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మీరు మాకు కనెక్ట్ అయ్యి దాని ద్వారా మాట్లాడవచ్చు. మీకు మా షో మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. మా ఈమెయిల్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com. ఈరోజు నేను మన సౌజీ ఆంటీ ఇచ్చే టాపిక్ ఏంటిదంటే, మీకు కోపం వచ్చినప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ మీ పక్కన వాళ్ళ మీద కానీ రూమ్మేట్స్ క్లాస్మేట్స్ పేరెంట్స్ మీద ఎఫెక్ట్ ఏంటి? అయితే రేణు ఆంటీ, ఇవాళ అసలు నేను మాట్లాడే ఛాన్సే ఉండదేమో అని ఒక చిన్న డౌట్ వచ్చిందిరా. అదేం లేదంటీ, మీరు నేను అందరం మాట్లాడుకుందాం. అయితే ఎందుకంటే నువ్వు అలాగ ధూమ్ ధమాకాగా చక్కగా మనకి షో స్టార్ట్ చేసేసావు కదా, సో డిఫరెంట్ ఇంపాక్ట్ అనమాట. చాలా బాగుంది ఇవాళ, ఫస్ట్ టైం నేను మాట్లాడకుండా మనకి నువ్వు స్టార్ట్ చేసావు. సో చూసి ఇంకా నీతో నేను మాట్లాడకుండానే మనకు ఒక తాతయ్య వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడేద్దామా? ఓకే ఆంటీ, మాట్లాడేద్దాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? కమ్మలైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. సౌజన్య గారు చెప్పండి. సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు? ఈ పాట బాగా పాడతామా మన రేణు? మీకెలా తెలుసు నేను పాడతా అని? ఈ చాలా చాలా బాగా పాడుతాం ఈ పాట. ఒకసారి ఈ పాట పాడిస్తామా రేణుతోటి? ఎందుకు తాతయ్య అడిగారు కదా, నువ్వు పాడేసావు రేణు అయితే పాట. కానీ ఒక కండిషన్, ఈ పాట చాలా లెంతిగా ఉంటది. ఓకే, మరి ఒక చరణ ఒక పల్లవి పాడుతున్నా, కానీ మీరు మాత్రం ఎడవద్దు. ఓకేనా? లేదు మా తెలుసమ్మా, నీ కెపాసిటీ నా తెలుసు. ఓకే అంకుల్. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయ్యి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులో ఉన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి చచ్చిన షోముల సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున, ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరువున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీరుణము తీరున కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. ఓకేనా తాతయ్య గారు? సూపర్ 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 సూపర్. రేణు రేణు ఆంటీ ఆంటీ, నువ్వు ఇవాళ రావడం కాదు కానీ మనకి పెద్ద వర్షం కురుస్తుంది. మనకు ఒక పెద్ద వర్షం కురుస్తుంది ఇవాళ రేడియోలోని. టాపిక్ ఏంటండి తాతయ్య గారు, అలా ఇలా మర్చిపోతారు? జనరల్ గా అందరికి కోపం వస్తుంది కదా.
నీతో మాట్లాడగానే మొత్తం మర్చిపోయానమ్మా, మైండ్ బ్లాక్ అయిపోయింది. సరే మనం ఇరిటేట్ చేద్దాం ఆంటీ, ఓకేనా? ఆ ఓకే. మేమిద్దరం ఏదో ఒకటి అంటాము, మీరే ఇరిటేషన్ తెచ్చుకొని అప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో మాకు చెప్పండి. ఎప్పుడు మన ఎన్ఆర్ఏడిలో పాటలు పాడుకోవటమే కోపం వచ్చినప్పుడు. సరే మరి మీ కోపాన్ని ఒక సాంగ్ ద్వారా మాకు వినిపించండి. నువ్వు బాగా చాలమ్మా, నువ్వు పాడగా బాగుంది, మంచి పాట పాడే కదా. నేను అంత కష్టపడి టాపిక్ తెచ్చా కదా, మాట్లాడరా కనీసం ఒక్కసారి? మనవరాలు అలకి తీర్చాలంటే తాతయ్య పాట పాడాల్సిందే. వెన్నెలు ఇంత వేడిగా, ఎండ ఇంత చల్లగా, ఉండేలాగా చేశావేవో ప్రియా, చేదు ఇంత తీయగా, కారం కూడా హాయిగా ఉంటుందని నేర్పావేవో ప్రియా, చీకట్లో సూచిడు వచ్చాయే నువ్వే నవ్వంగా, నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయే నువ్వే చూడగా, వెన్నెలింత వేడిగా, ఎండ ఇంత చల్లగా, ఉండేలాగా చేశావేవో ప్రియా, చేదు ఇంత తీయగా, కారం కూడా హాయిగా ఉంటుందని నేర్పావేవో ప్రియా. చాలమ్మ నాకంటే చాలా బాగా పాడారు మీరే, నేనే బాగా పాడా అంటున్నారు. మళ్ళీ సరిపోయింది, ఇప్పుడు తాతయ్యకి మనవరాలకి పోటీ పడదు ఎవరు బాగా పాడారని. మనకి ఒక ఆంటీ ఒక అత్తయ్య వచ్చారు, ఒక అక్క వచ్చింది, తర్వాత ఇంకొక మొబైల్ లో కూడా ఒక ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, అడుగుదాం ఒకసారి ఎవరు. ఓకే ఆంటీ, డెఫినెట్ గా. శోభారాణి గారు అండ్ విని ఒకసారి మ్యూట్ లో ఉంటే మనకి ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేసి మీతో మాట్లాడతాం, ఓకేనా? ఓకే, సో ఎవరండి మొబైల్ అండ్ ఫ్రెండ్ ఇవాళ? హలో నమస్తే అండి. ఎవరండి మాట్లాడుతున్నారు? సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే సరే అండి, మనతో ఇవాళ రేణు ఉంది, మాట్లాడండి మీరు. ఓకే, హలో రేణు గారు. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? నేను అంకుల్ గారండి, బాగున్నాను. సరే అన్న, ఎలా బాగున్నారా? బాగున్నాను మేడం. ఏం చేస్తుంటారు? నేను మిమిక్రీ చేస్తూ ఉంటాను చిన్న చిన్నగా. ఓ మిమిక్రీ, మరి మా కోసం ఒకటి చేస్తారా? ఇంకేం కావాలి చెప్పండి. నాకు విజయ్ దేవరకొండ వాయిస్ కావాలి. ఓకే మేడం. చెప్పు మీ కోపం వచ్చినప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ మీ ఫ్రెండ్స్ గానీ లేకపోతే మీ పక్కన వాళ్ళ మీద గానీ ఎలా తీర్చుకుంటారు చెప్పండి? ఏ సంవత్సరం అంటే ఇంటికి వచ్చేసారు అనమాట. ఇప్పుడు సపోజ్ కి ఆర్జే సౌజీ గారితో నాతో మీరు గొడవ పెట్టుకున్నారు, అది తిట్టుకున్నాం మనం, నేనేమో ఇంటికి వచ్చేసిన అనమాట, మీరు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. మీరు మా మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు? సినిమా తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఏంటంట, ఆఫీస్లో కొంచెం లేట్ అయింది, దాని గురించి తిప్పేస్తాను కొట్టుకుని. తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాను. నాకు ఇష్టం లేదు, లేదు 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 అసలు లేదు అసలు నేను తీసుకెళ్ళాను, మానేయండి. హలో, అదే చెప్పండి. ఇంతకీ సుబ్రహ్మణ్యం గారు అన్ని వాయిస్లు మీరే మాట్లాడేసుకున్నారు అయితేను? అవునవును, మమ్మల్ని ఏమి ఇన్వాల్వ్ చేస్తారేమో అని ఫీల్ అయిపోయా నేను రేణును. బాగుంది, బాగా చేశారండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు.
అవునంకుల్ చాలా బాగా చేశారు. మా తరపు నుంచి మీకు కృతజ్ఞతలు కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఓకే మీకు హాయ్ అత్తయ్య. శ్రేణు బాగున్నావా? ఆ సూపర్ గున్నా. మీకు నాకేంటి? సూపర్ సూపర్ సూపర్. నీ వాయిస్ సూపర్. నేను అడుగుదాం అనుకున్న సాంగ్ స్టార్టింగ్ లోనే పాడేశావు. అమ్మ మీద పాడారుంది అత్తయ్య. ఇంకేం బాధ చెప్పండి, పాడుకుంటూనే ఉన్నా. మీరు మంచి సింగర్ మా రేణు. కాదు ఇంకా అత్తయ్య వచ్చాక ఇంకా నేను సైడ్కి వెళ్ళిపోతే అత్తయ్యను కోడళ్ళు మాట్లాడుకుంటారు. నన్ను తీసుకొచ్చిందే మీరు. మీరు లేకపోతే చెప్పండి. మర్చిపోను సౌజీ. హాయ్ సౌజీ. అదే అదే ఇక్కడ సౌజీ కనిపించలే, మేనకోడలు కనిపించింది మీకు ముందు. మరి మేనకోడలు మంచి చేస్తుంటాయి కదా, అత్తకి అన్నం పెడుతుంది రేపు వచ్చినప్పుడు. సరికాని మీరు మాత్రం రాలే మా ఇంటికి. వస్తాను వస్తాను అమ్మా. రేణు ఎందుకు రాను? వస్తాను. ఎప్పుడు చూసినా రవి బాబాయ్ వాళ్ళ ఇంటి కాడ చంద్రకళ బిన్ని పెట్టిందే తింటారు, మా ఇంటికి మాత్రం రారు. అధ్యక్ష ఇప్పుడు ఆన్లైన్ లోని వీళ్ళిద్దరు ఈసారి రేణు పెట్టిన స్వీట్స్ హార్ట్స్ అన్ని తినడానికి వచ్చేస్తాను. ఓకే అత్తయ్య. మరి టాపిక్ చెప్తారా? టాపిక్ చెప్తారా ఈరోజు? టాపిక్ చెప్తాను. మరి ఇంకో పాట ఏమైనా పాడతావా? మంచి పాట పాట. ఓకే పాడతాను. సరే టాపిక్ చెప్తాను, చెప్పిన తర్వాత పాట పాడు, నేను రేడియోలో విందా. ఓకే ఓకేనా? నువ్వేంటి టాపిక్ అడిగావు, బాగా ఇరిటేషన్ వస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అని అడిగావు కదా. ఒక్క అంటే రూమ్ లో వేసుకొని మీకు మీరే కొట్టుకుంటారా లేకపోతే మీరెవరు కొట్టుకుంటారా అని. నాకు నేను కొట్టుకుంటే నాకు దెబ్బ తగలదా ఏంటి రేణు? అంటే కొంచెం సైకో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళే దెబ్బలు కొట్టుకుంటారు అన్నమాట. నేను సైకోను కాదు. వద్దు. నేను నేనైతే ఏం చేస్తాను తెలుసా, ఇంటికి వెళ్ళి ఆ కోపం అంతా గిన్నెల మీద పళ్ళెల మీద వేసి కింద వేసి కొడతానమాట. కోపం ఎలా తీరాలి? నేను ఇంకా మావయ్య మీద చూపిస్తారేమో అనుకున్నా. వద్దమ్మా పాపం, మావి వద్దురా, మీ మావి మంచోళ్ళమ్మా. అయితే ఓకే, అయితే గిన్నెలు పోనీయండి, ఏం కాదండి. మీ మావి మళ్ళీ కొత్త గిన్నెలు ఇస్తారు. కొనకేమిటి చేస్తారు? కాదు గిన్నెలు కొత్త కొనకపోతే రేపు వాళ్ళకి భోజనాలు ఉండకపోతే కొన్ని తీరుతారు. ఎస్ సూపర్. మరి ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడమ్మ రేణు. ఒక మంచి పాట వినిపించు. తప్పకుండా. ఓకే బాయ్ 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 అక్క. సో రేణు మనకి ఇంకొక ఎవరు అక్క వచ్చేసారు, ఒకసారి పలకరిద్దాము. వినయ్ అక్క. ఓకే వినయ్ అక్క. గుడ్ మార్నింగ్. వినయ్ అక్క మాట్లాడుతుంటే బాగాలేదు. ఓకే సరే. హాయ్. ఓకే అక్క ఎలా ఉన్నారు? హాయ్ అక్క. నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా? ఆ సూపర్ ఉన్నా. అసలు మా విలాస్ గారు వింటుంటే గనక నీకు ఇమీడియట్ గా ఒక స్లాట్ ఇచ్చింది షో చూపించాలి. నీ ఫ్లో అసలు దేవుడా ఎక్కడ ఆగట్లేదు. నేను రేడియోలో వింటుంటే నువ్వు ఏదో షో చేసినట్టు అనిపించట్లే, ఇంట్లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నీ మాటలు వింటుంటే. నేను మాట్లాడే మాట్లాడు అట్టనే ఉంటాయి కొంచెం. నిజంగా చాలా న్యాచురల్ గా ఉంది. ఏదో నేను రేడియోలో ఇప్పుడు మాట్లాడాలి, ఏదో నేను స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వాలి, వీళ్ళతో ఇట్లా రిసీవ్ చేస్తాను అనేది ఎక్కడా లేదు. చాలా న్యాచురల్ గా మాట్లాడుతున్నావు. విలాస్ గారితో మాట్లాడి నా స్లాట్ లోంచి ఒక స్లాట్ నేను త్యాగం చేసేస్తారు. త్యాగం చేయని అవసరం లే, ఆ పిల్లకి అబ్జర్వ్ చేసినట్టే ఉంది. అక్క అయితే నేను క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? అక్క ఇకే కాదు అందరికి అనమాట, ఈ ఎన్ఆర్ఐ రేడియో వినే వాళ్ళందరికి. 8 8లతో 1000 ఎలా? దేవుడా అంటే వాటి ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట, కాకపోతే 1000 రావాలి. సరే నేను దీనికి ఆలోచించి నేను మెసేజ్ చేస్తాను. ఆ మెసేజ్ చేయండి, నేను షో అయ్యాక ఆంటీతోనే చెప్పిస్తా. ఏంటి టాపిక్? ఏమన్నా కోపం వస్తేనా? ఆ మీ కోపం వచ్చినప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకుంటారు? కోపం వస్తే నా ఫ్రెండ్స్ బలైతారు. అయ్యో ఆంటీ పాపం, నన్ను చాలా పాడు చేస్తున్నారు. నేను చాలా ముద్దు చేసి ఏమంటే
కోపం వస్తే నేను నాకు బాగా దగ్గరైన వాళ్ళని చూపిస్తాను బయట లక్కీ తెలుసా ఆంటీ చాలా మామూలు బంపర్ ఆఫర్లు కాదు తెలుసా నేను ఎన్ని బంపర్ ఆఫర్లు నాకు అందులో చాలా మీ సౌజీ కూడా నన్ను పాట చేస్తుంది ఎక్కువ గారభం చేసి సో అందుకు నేను వాళ్ళే బలవుతారు అనమాట నన్ను ఎవరైతే బాగా నృత్యం చేస్తారో నాకు కోపం వస్తే వాళ్ళే బలవుతారు పేరెంట్స్ దగ్గర గారాభం ఉంటది ఫ్రెండ్స్ దగ్గర కూడా గారాభం అంటే మీ చాలా అదృష్టం ఏంటో మరి ఫ్రెండ్స్ కూడా అట్లా దొరికిందో సౌజీ ఆంటీకి ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నట్లే బాగా బలి అవుతారు అనమాట సౌజీ ఆంటీకి తెలుసు అది థ్యాంక్ యూ రేణు నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఆల్ ది బెస్ట్ ట్రై చేయలేని షోస్ చాలా బాగా చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ బై అక్క షోకి కాల్ బై 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 రా వెంకటరెడ్డి తాతయ్యతో మాట్లాడే ముందు పాప ఇందాక నుంచి మనకు ఒక మొబైల్ అని ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడిద్దాం ఓకేనా ఓకే ఆంటీ ఎస్ సో మొబైల్ ఎవరండి ఈ రోజు వచ్చిన ఫ్రెండ్ ఆర్జే సౌజన్య గారికి గుడ్ మార్నింగ్, ఆర్జే రేణుకి గుడ్ ఈవినింగ్, శ్రోతలందరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. వై వెంకటరెడ్డి లక్కవరం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. నేను చాలా బాగున్నాను, మీరిద్దరు ఎలా ఉన్నారు? నేను అలిగాను. ఎందుకని? ఎందుకంటే మీరు మా షో నా షో మీద సీతకన్న వేశారు, మీరు మధ్య కాల్ చెయ్యట్లేదు, అందుకే నేను అలిగాను. లేదు 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 లేదు, యాక్చువల్ గా ఏమవుతుందంటే నా ఫోన్ అరకొరగా కనెక్ట్ అవుతుంది ఎన్ఆర్ఐ రేడియో. అయ్యయ్యో, దాని వల్ల చేయడం లేదు. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామ్ వినకుండా కాల్ చేస్తే ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశం ఉందమ్మా. ఏం పర్వాలేదు, కానీ మనం ప్రోగ్రామ్ వింటూనే చేస్తే బాగుంటుంది కాల్ చేయటం అన్నది నా ఉద్దేశం అన్నమాట ఇక్కడ. అవును, కానీ మధ్య మీరు వేరే తాళ్ళు మిస్ అయిపోతున్నారు కదా షోకి కాల్ చేయకుండాను. అది నా చరవాణి సహకరించట్లేదు వేరే తాళ్ళు తీసుకోవడానికి. చూద్దాం, ఇవాళ రేణు వచ్చింది కాబట్టి రేణు ఏమైనా దాన్ని చూపిస్తున్నాం, ఎఫెక్ట్ చూపిస్తున్నాం, చూద్దాము. రేణుతో మాట్లాడండి మీరు ముందు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఒక మాట ఏంటంటే ఆర్జే రేణు అంటే అది వినడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగుంది. ఆర్జే రేణుశ్రీ, ఆర్జే రేణుశ్రీ అన్న దానికంటే కూడా ఆర్జే రేణు అంటే ఎక్సలెంట్ గా ఉంది. బాబాయ్ రైతే, మనము ఫ్లైయర్ మీద రాయించదా ఆర్జే రేణు అయిపోయింది అయిపోయింది నెక్స్ట్ మంది పిలుస్తారు నన్ను. అది నాకు బాగా ఇష్టమైన వాళ్ళు, నేనంటే ఇష్టమైన వాళ్ళు మాత్రమే, అందరికి అది సాధ్యం కాదు. లేదు రేణు, మనకి ఇప్పుడు ఒకసారి నువ్వు ఆర్జే అయ్యావంటే అందరు నీకు క్లోజ్ అయిపోతారు కాబట్టి అందరు నేను రేణు అనే పిలుస్తారు ఇంకా. సో రేణు అని నీ షోకి కూడా మంచి ట్యాగ్ అని పెట్టుకుందాం. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మీలో చాలా మంది రేణు శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, నేను మాత్రం వెళ్ళాను. అవును, వచ్చారు, చూసాను నేను, మాట్లాడాను. చాలాసేపు ఉన్నాను, మామూలుగా కాదు, మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాగా ఉండిపోయాను కదా ఆ రోజు. అవును, అసలు మర్చిపోలేను మీరు వచ్చినందుకు. ఓకే, ఇకపోతే టాపిక్ లోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఒకటి ఉందమ్మా, ఇప్పుడు శోభరాణి గారు ఏం చెప్పారు, నేను మీ మామయ్య మీద కోప్పడనమ్మా, మీ మామయ్య చాలా మంచివారు అని చెబుతూనే గిన్నెలు అవన్నీ విశ్లేస్తానని చెప్పారు. మరి ఆ విశ్లేషణ గిన్నెలు ఎవరు కొనాలి? మళ్ళీ మామయ్య గారే కదా తీసుకురావాలి. సో అందుకని నేను మాత్రం ఇప్పుడు మగవాళ్ళు గిన్నెలు పాత్రలు అవి విసిరేయాలమ్మా, ఎందుకంటే విసిరేస్తే మళ్ళీ వాళ్లే కదా ఇబ్బంది పడాలి. అవును, అదే అనమాట విషయం. ఇకపోతే నా విషయానికి వస్తే డౌట్ పెట్టినా అడగనా? అడగమ్మా.
సరే మగవాళ్ళు కొనిపించాలి అని అంటున్నారు కదా, కానీ కష్టపడి రోజంతా చేస్తున్నారు కదా వంటని బట్టని. నాలాగా పీడిచ్చే పిల్లలు ఉంటే అయితే రోజు అది తీసుకురా ఇది తీసుకురా అని ఆర్డర్స్ ఇస్తూనే ఉంటది. ఇప్పుడు చూస్తున్నారు రేణుశ్రీ మొత్తం మీద ఎవరి ఎవరి తరఫున ఒకళ్ళ పుచ్చుకోవాలో వాళ్ళ తరఫున పుచ్చేసుకున్నావు బాగుంది, కానీ నేను ఇక్కడ ఎవరిని శంకించలేదు. నేను నేనేమన్నాను, నేను అన్నది ఒకటే, ఇప్పుడు మామయ్య గారి మీద కోపడనమ్మా నేను, మామయ్య గారి మీద మామయ్య గారు చాలా మంచివారు అని చెప్పేసి పాత్రలన్నీ విసిరేస్తే రేపు పొద్దున మామయ్య గారే కదా తీసుకురావాలి. అప్పుడు మామయ్య గారి మీద కోపం చూపించినట్ట చూపించనట్ట అనేది మాత్రమే అడిగా నేను, అంతే తప్ప ఇందులో చూపించినట్టే అది అన్నమాట విషయం. సో ఇకపోతే ఆ ప్రదర్శించినట్టో లేదో నాకు తెలిసి ఇప్పుడు శోభరాణి గారు ఆలోచించుకుంటారు, మనం ఆ విషయం పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఏంటంటే వారికి మనం ఒక వారిని మనం ఒక ధర్మ సందిగ్ధంలోకి నెట్టేశాం, అదే అన్నమాట విషయం. ఇకపోతే నేనైతే ఏం లేదమ్మా, వీలైనంత వరకు సైలెంట్ గా అవి ఎక్కడో చోటుకి వెళ్ళిపోతాయి, ఎవరో ఎవరు పలకరించని చోటుకి వెళ్ళిపోయి కొద్దిసేపు ఒక అరగంట సేపు అలా ఇలా మంచి మ్యూజిక్ వినుకుంటూ అలా ఇలా చల్లగాలిలో అట్లా తిరిగేసి వస్తాను వీలున్నంత వరకు. అయితే ఒకటి జరిగేది, మన భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ పైన ఓడిపోవడం జరిగిన రోజు మాత్రం నాకు విపరీతమైన కోపంగా ఉండేది చిన్నతనంలో. ఇప్పుడు నీ వయసులో నేనున్నప్పుడు అప్పుడు ఒకసారి ఏం జరిగింది, నేను మా డాబా పైకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాను, మన వాళ్ళు ఓడిపోయారు, ఫుల్ గా కోపంలో ఉన్నాను, అటు ఇటు తిరుగుతున్నాను డాబా పైకి వెళ్ళి, ఎవరో మా మా దోస్తు ఒక ఆయన వచ్చి మరి అంకుల్ అంకుల్ వెంకటరెడ్డి గారు లేరు అంటే, ఉన్నారు కానీ నువ్వు ఆయన్ని రేపు పొద్దునొచ్చి కలువు, ఇప్పుడు వాడు చాలా కోపంలో ఉన్నాడు, ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళి ఎదురు పడితే కొట్టినా కొట్టచ్చు అని చెప్పేసి మా నాన్నగారు ఆయన తిప్పి పంపించేశాడు అనమాట. సో అలాంటి పరిస్థితి ఉండేది, అందుకని ఇలాంటి ఉపద్రవాలు ఏమి జరగకుండా ఉండాలి కాబట్టి నేను వేరే సైలెంట్ గా చోటుకి వెళ్ళిపోయి అటు ఇటు మంచి మ్యూజిక్ వినుకుంటూ ఒక అరగంట సేపు అలా ఇలా తిరిగి వచ్చేస్తాను అనమాట. ఇంకా అప్పుడు ఏ గొడవ ఉండదు, నేను కూడా అప్పుడప్పుడు అయితే పెద్ద నాన్న ఏం పాటిస్తాడో మరి కూతురు కూడా అది పాటిస్తుంది అన్నమాట. సూపర్, వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే వెంకటరెడ్డి గారు మీ కూతురు కోసం చక్కగా మీరు ఫోన్ చేసి మాట్లాడారు, చాలా సంతోషంగా ఉంది. ఓకే అమ్మా, మరి మరి ఓకే 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 రైట్ రైట్, మరి నేను ఉంటాను మరో కాలర్ కి అవకాశం ఇస్తూ, ఎందుకంటే నల్లమిల్లి వెంకటరెడ్డి గారు చాలా సేపటి నుంచి వెయిటింగ్ లో ఉన్నారు వారు. అవును, వారు ఎప్పుడు ప్రశంసిస్తుంటారు, ఇలానే నేను ఇంకా టైం తీసుకుంటే నా మీద వారికి ఉన్నటువంటి గౌరవం కాస్త అగౌరవంగా మారే అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను. ఓకే ఓకే, ఉంటానమ్మా మరి. వెంకటరెడ్డి గారు ఎంత మాట్లాడినా వింటాం మేము, అంత అభిమానం. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మేము ఇంకా అసలు చాలా ఆనంద డోరికలో ములుగుతాం. చక్కని విషయాలు చెప్తారండి, మీకులా చెప్పే వాళ్ళు ఉండొద్దండి వెంకటరెడ్డి గారు. అయ్యో అదేం లేదండి, అట్లా అందరితో పాటే నేనండి, అందరికంటే నేను ప్రత్యేకమేం కాదండి. సో మీరేం మాట్లాడతారో నేను వింటానండి, ఉంటానండి, బాయ్ బాయ్. మరియు మన రవీంద్ర గారికి ఇంకా ఎవరైనా లైవ్ ఉంటే వారికి నమస్తే తెలుపుతూ, నాకెంతో అభిమాన పాత్రురాలైనటువంటి మా రేణుశ్రీతో మాట్లాడతాను. రేణుశ్రీ, నేను మాట్లాడేది నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాసవరం ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి. నీ ప్రతిభ పాట వల్ల నేను ఎప్పుడో గమనించాను, నిజంగా మన సౌజన్య గారి కార్యక్రమంలో ప్లేయర్లు చూశాను, ఎవరు రేణుశ్రీ రేణుశ్రీ అంటున్నారు, కొద్దిసేపు ఆలోచించడం నాకు గుర్తొచ్చింది.
ఈవేళ గంట కొన్ని అన్ని చూడటం వల్ల మనం మిత్రులు మాట్లాడటం వల్ల నాకు అర్థమైంది. మరి మీ నాన్నగారి పేరు గట్ట ఇంకా నువ్వు చెప్పలేదో కార్యక్రమం ఇంట్రడ్యూస్ అవ్వకుండానే మనకు శ్రోతల పరంపర చాలా చాలా స్పీడ్గా మీ నాన్నగారి పేరునే చెప్పను కానీ నాకు బాగా మిత్రులు. నీ చురుకుదానం నువ్వు పాడిన పాటలు నేను చాలా చోట్ల విన్నాను. ఇప్పుడు నీకు నేను ఒక బిరుదు ఇస్తున్నాను, మరి ఆ బిరుదుకి నువ్వు తప్పనిసరిగా అర్హురాలు. ఎంచేతంటే మా సౌజన్య చెప్పినట్టుగా ఇంట్రడ్యూస్ కూడా నువ్వే ఇచ్చో ఈవేళ. అసలు సౌజన్య సహకారం చేత మన రేణుశ్రీ మరో సౌజన్యం అవుతుంది అంటంలో సందేహం లేదమ్మా. నాకు పూర్తిగా నీ మీద అంత నమ్మకం ఉంది. అలాగే ఇందాక వినయ వినయ కూడా చెప్పింది విన్నాను. విలాస్ గారు వింటే ఇంకా అసలు సమస్య లేదు. నీ చక్కదనం నీ మాటల పొందిక అన్ని కాడ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి నిజంగా ఇంకా నేను నువ్వు టాపిక్లు ఇచ్చినా నేనేం చెప్పలేను, టైం వేస్ట్ చేయను. ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కాకపోతే సౌజన్య మరియు నీవు కలిపి నాకు ఒక్క నిమిషం అవకాశం ఇస్తే ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం పాట పాడేసి నేను సైడ్ అవుతాను. చాలా ధన్యవాదాలు అమ్మ రేణుశ్రీ, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. నువ్వు నీ తెలివితేటలు నాకు బాగా తెలుసు. అంటే ఇంకా ఎక్కువ చెప్తే ఇప్పుడు టైం సరిపోదు. మీ నాన్నగారు అలా నిన్ను చక్కగా అలాగా అన్ని నేర్పి చక్కగా చేశారు అమ్మ, నిన్ను ధన్యవాదాలు. ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల మిల 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 మేఘమాల తిటపట చినుకేయు వేళ తెలికులు కులు చూడగానే చిరు చెమటలు పోయే నేల ఏ శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయ నీదు ఆనందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం. అమ్మా రేణుశ్రీ నాకు పాటలు అంటే బాగా ఇష్టం, అంటే సరదాగా పాడాను కొద్దిగానే, చాలా ఇష్టం పాడారు. మరి చాలా సంతోషం అమ్మా, నువ్వు ఎంత అభివృద్ధిలోకి రావాలి, ఉజ్వల భవిష్యత్తు ఉంది నీకు. నీ మాట్లాడి నువ్వు మా వై వెంకటరెడ్డి గారికి సమాధానం ఇచ్చావంటే మామూలు కాదు. బాబారెడ్డి గారితో చక్కగా మాట్లాడు అమ్మా. మరి నేను ఉంటానమ్మా రేణుశ్రీ సౌజన్య. అలాగేనమ్మా, అలాగే ధన్యవాదాలు అమ్మా, ఉంటానండి. అందరికి నమస్తే. ఆంటీ మీరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలే నేను ఫీల్ అయ్యా. హలో రేణు చెప్పరా, ఏ క్వశ్చన్ కి నన్న ఆన్సర్? బ్రేక్ ఆంటీ. బ్రేక్ లేదు నాన్న, నేను ఉన్నా, నేను ఎక్కడ ఉన్నాను మన కోసం రైల్వేస్ ఏదో చేస్తున్నారు అక్కడ వెంకట సౌండ్ సైలెంట్ గా ఉంటే ఏమర్థం రాలే. మా బాబాయ్ అన్ని ఇంత చేస్తాడు, నేనేం చేయలేదు తల్లి. మాట్లాడలే బాబాయ్ నేను చెప్పేనా? లేదమ్మా, అక్కడ చిన్నప్పుడు నాకు అందుకోసం ఫస్ట్ చిన్నక్కడ పలకరించిన తర్వాత నేను పలకరిస్తాను. ఒక లెజెండ్ తోటి నువ్వు లెజెండ్ ఇంటర్వ్యూ చేస్తుంది ఈ రోజు, అది గుర్తుపెట్టుకో. నువ్వు భయపెట్టద్దు రవీంద్ర గారు, ప్లీజ్. నన్ను భయపెడుతున్నారు మీరు. లేదు 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 రేణు, బాబాయ్ చాలా బాగా చేస్తున్నా. ఒక నిజంగా చెప్పాలంటే వెరీ 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 గుడ్, గుడ్ వే, చాలా మంచి వేలు వెళ్తున్నావు, మంచిగా ఇంటర్వ్యూ చేస్తున్నావు. నువ్వు అసలు అందరూ నీతో మాట్లాడటం కాదు, నువ్వు అందరితో మాట్లాడుతున్నావు, అది మాకు హ్యాపీ అనిపిస్తుంది. నేను అతిరథ మహారాజులు అందరూ నీతో మాట్లాడుతున్నారు, వారందరితో కూడా ఎప్పటికప్పుడు పరకాయ ప్రవేశం చేస్తున్నావు, అది నిజంగా చెప్పాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎవరి ఎవరు ఫోన్ చేస్తే వారిలోకి ప్రవేశిస్తున్నావు నువ్వు. నీ మోటివేషనే కదా బాబు, నువ్వు చేయకపోతే నేను చేస్తున్నా చెప్పు. ఓకే అమ్మా, ఎనీవే చెప్పాలంటే లేదు, నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నేను రేణు ఇండివిజువల్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, కాదు నేను చెయ్యలేను. రేణుని ఎవరు ఇంటర్వ్యూ చేయాలంటే మీరే, దానికి ఖచ్చితంగా మాస్టర్ మీరే అని చెప్పని మీకు ఒప్ప చెప్పాను. చాలా హ్యాపీ ఉంది నాకైతే మీ చేతు. అవును నిజం, మీరు నమ్మరు ఎంత హ్యాపీగా ఉందంటే. నాకు ఇందాక ప్రోగ్రామ్ వింటుంటే అసలు ఫోన్ చేయొద్దు మొత్తం వినాలనిపించింది, కాకుండా ఫోన్ చేయకుండా రేపు అది నన్ను కొడతదని చెప్పి ఇంటికి వచ్చి కొడతదని చెప్పి నేను ఫోన్ చేశాను. డౌట్ లేదు అందులో. ఓకేనా, ఇంకా మంచి మంచి పాటలు పాడు, మంచి మంచిగా అందరితో మాట్లాడు. నా పిల్లలా కదా నా ఇంట్లో. ఇంకా విషయం చెప్పాలంటే మా ఇంట్లో దానికి ఉన్నంత ఫ్రీడమ్ నాకు కూడా ఉండదు, అంత ఫ్రీగా ఉంటుంది అది ఇంట్లో. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా
అదే బిడ్డ, ఆడపిల్లలు అంటే అందరికి బాబాయ్ ఎక్కువ ప్రేమ. ఎనీవే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. రేణు, మనకి ఇంకొక ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు నాన్న, వాళ్ళతో మాట్లాడి అప్పుడు నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా. ఓకే ఓకే అండి. యా శారద గారు, హాయ్. గుర్తుపట్టేశారు, వెరీ హ్యాపీ. నాకు మళ్ళీ నేను గుర్తుపట్టలేదు అన్న, మళ్ళీ మీరు అలగారు అనుకోండి, నాలకే ఇప్పటి వరకు ఎవరు తీర్చలేదు, ఇంకా మీ అరకు ఎవరు తీర్చారు? ఎందుకు అలిగారు మీరు ఇంతకి? ఏమి ఏమని చెప్పాలి చెప్పండి. ఫ్యాన్ ఫాలోయింగ్ రేణుకి ఒకేసారి ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసరికి అలా నేను అలిగారు బాగా. హలో నా ఫ్యాన్స్ కాదు. అయ్యయ్యో తీసుకురావడం చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ వాళ్ళని మాకు ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళు ఎలా అందరితో మాట్లాడాలని వాళ్ళు నేర్చుకుని చక్కగా నేర్చుకుని వాళ్ళ టాలెంట్ అంతా బయట పెట్టడం చాలా బాగుందండి. మీకు చాలా కంగ్రాచులేషన్స్. అండ్ నేను ఈ టాపిక్ నేను అంటే ఈ మోడల్ తేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనేజ్మెంట్ అండ్ నా ఫ్రెండ్స్ కారణం. ఆ తర్వాత నేను ఎంత అప్రోచ్ అయినా పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఓకే అనడా అన్నారు అంటే నేను ఒక నాకు ఒక పెద్ద ఫెస్టివల్ అనమాట, పెద్ద పండుగ అవుతుంది. మాట్లాడండి శారద గారు, మీరు మాట్లాడండి రేణుతో. హాయ్ రేణు. హాయ్ అండి, చెప్పండి ఏం సంగతులు? మరి నీ పాట విన్నాను, చాలా బాగుంది. ఇంకొక పాట పాడతావా నా కోసము? తప్పకుండా అండి. రేణు ఇప్పుడు పాడేసారా? మనకి ఆంటీతో పాటు ఇంకొక ఖాన్ భాయ్ ఉన్నారు, ఇద్దరే ఉన్నారు కాబట్టి పాట పాడేసి. ఓకే ఓకే ఆంటీ, ఈ సాంగ్ ఆంటీ అలక తీర్చడానికి డెడికేట్. వావ్, ఈ సాంగ్ మంగ్లీ పాడిందా ఆంటీ? నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రే లారే రే లారే, నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో. పల్లె మట్టి ఓరే లారే రే లారే, పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటకు నేర్పిన నేల. ఓకేనా ఆంటీ? కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది నా వల్లనే. మంగ్లీ వాయిస్ లో ఉన్న ఇది అంత నీ వాయిస్ లో తెలిసింది, చాలా బాగా ఉంది కదా. ఇందాక కలర్ చెప్పినట్టు ఇంట్రొడక్షన్ చాలా బాగా ఇచ్చిందండి రేణు. సేమ్ ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్జే లాగా. అవును, థ్యాంక్ యూ, చాలా బాగా చేసింది. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ ఆంటీ. సో రేణు చెప్పేసి ఓకే టాపిక్ చెప్పరా ఆంటీ? టాపిక్ మాట్లాడరా? పాత టాపిక్ ఏంటంటే మీ కోపం వచ్చినప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకుంటారు? సౌజీ గారు, మళ్ళీ మా అబ్బాయి టాపిక్ వస్తుందండి. అధ్యక్ష తెస్తేనే బాగుంటుంది. కోపం వస్తే ఆ కోపం అంతా నేను మా బాబు మీద మా వారి మీద చూపిస్తాను. లైక్ వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, మీరు ఇలా, వాళ్ళ వల్ల కోపం వచ్చినా వాళ్ళే, ఎవరి మీద కోపం వచ్చినా వాళ్ళే బలి. అయ్యో పాపం మీ బాబు. యా, వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి వాడు ఎందుకు అబ్బా అమ్మ మీద అరుస్తుంది అని అనుకుంటున్నాడు. యా,
అయితే చాడ్ గారు మా వైపు నుంచి మీ వారికి మీ అబ్బాయికి ఆల్ ది బెస్ట్ చెప్పండి ప్లీజ్. చాలా పేషెన్స్ ఉంది బాబు వాడు నాకు డబ్బులు అడుగుతాడు. అయ్యయ్యో సూపర్ సూపర్ చాలా వెరీ గుడ్ ప్రశాంతంగా సైలెంట్ గా కూర్చున్నాను హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను. పాటలు కూడా కథనాక్ వాడింది మేడం. ఇంకా పాడిద్దాం పాడు మేడం కాదు చిన్నపాపే కాబట్టి రేణు అని పిలవచ్చు రేణు మేడం. ఇంకా అయ్యో మేడం అవసరం లేదు రేణు చాలు రేణు మేడం. ఇంకా ఎన్ఆర్ఐ వచ్చేసి ఎన్ఆర్ఐ లో వచ్చేసారు ఇంకా మేడం విడుదల చేసుకుర్రు ఆర్జే రేణు మేడం లాగా మన వెంకటరెడ్డి అన్న చెప్పినట్టు. అరే భయ్యా రేణు వెన్విలు చాలు భయ్యా నాకు అంతకంటే ఏం వద్దు ఇంకా భయ్యా మంచిగా ఇంకా ఇంకా ఖాన్ బైక్ ఇంక ఇవాళ మాటలు లేవు డిన్నర్లు ఉండవు ఏమి ఉండవు ఇవాళ చక్కగా పడుకుంటారు ఇంకా లాగా అయ్యో వద్దు పడుకోకూడదు అమ్మ నేను ఎలర్జీగానే ఉంటా అంటే పాట ఖతర్నాక్ ఉంది పాట అయితే జబర్దస్త్ పాడిండు ఇది మంగళ ఇది ఖతర్నాక్ ఉంది అనమాట వాయిస్ ఇంకా అంత ఫుల్ పాడిండు పాట నో డౌట్ ఇంకా ఫ్యూచర్ లో సింగర్ అనమాట. ఇంకోటి మీరు చెప్తున్నారు కదా మేడం ఇప్పుడు కోపం అనేది టాపిక్ కోపం అంటే కోపం వస్తే ఏం చేస్తారు మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎలా చూపిస్తారు పక్కన వాళ్ళకి సింగిల్ ఉంటారా లేకపోతే గ్రూప్ లోకి పోయి గొడవ పెడతారా అని. ఫస్ట్ నెత్తిరి కొట్టుకుంటుండే ఒక కాలంలో ఇప్పుడు వదిలేసిన గోడకి నెత్తి కొట్టేసి దీని తర్వాత వద్దురాపోయి అని దీని తర్వాత వదిలేసిన మంచిలు కొట్టేస్తుండే చక్కడానికి ఇట్లా కాదు పెద్ద అని లీల్ దాచుకున్నాను. లీల్ దాగి ఇంకా పెరుగు దాస్తా పెరుగు ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది సొమ్మని పడిపోతా నిద్ర స్వీట్స్ ఆ పేరు నాకు చాలా ఇష్టం ఎందుకంటే 24/7 అదే చేస్తా అంటే కోపం వస్తే ఎప్పుడు కానీ స్వీట్స్ ఇచ్చినా కథం మళ్ళీ నిద్ర వచ్చి మళ్ళీ మెల్గా కానీ ఏంది అని యాద ఉంటుంది నేను మర్చిపోతా. వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు. అయితే ఖాన్ భాయ్ మనం రెండు చేత పాట పాడిద్దాం ఇంకోటి సరే మీరు వింటుండే మన రేణు గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుని పాట పాడిద్దాం. అమ్మయ్యా రేణు ఇప్పుడు రేడియో మన ఇద్దరు రా ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఎవరికి నీ గురించి తెలీదు నేను అడగలేదు సో చెప్పి రేణు అసలు ఏం చదువుతున్నావు నీ హాబీస్ ఏంటి నువ్వు ఎక్కడ ఉంటావు అవన్నీ చెప్పేసే ముందు. నేను ఇంట్లోనే ఉంటా కాకపోతే ఇంట్లో కాదమ్మా ఏ ఊర్లో కోదాడ అది సూర్యాపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ ఇండియా అదే సంగతి తెలంగాణ కాబట్టి నీకు స్లాంగ్ వచ్చింది వెరీ గుడ్ చెప్ నెక్స్ట్. తెలంగాణ బిడ్డలు ఆ మాత్రం రాకపోతే బాగోదు కదా ఆంటీ కదా అంతే కదా నెక్స్ట్ చెప్పు నీ హాబీస్ ఏంటి. దాదాపు నేను తెలియకపోవచ్చు కానీ మా ఫాదర్ తెలుసు చాలా మందికి మా ఫాదర్ కాళ్ళ శ్రీనివాసరావు గారు. ఎస్ సో ఈ చిన్నారు అంటే మన రేణు ఎవరో కాదు మన రెగ్యులర్ కాల్ కాళ్ళ శ్రీనివాసరావు గారి ముద్దరు కూతురు అనమాట అది సంగతి. మా డాడీ రోజు వింటారు కాల్ చేస్తారు కదా అందరి ప్రోగ్రామ్స్ కి అలా 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 కొంచెం మాట్లాడాలి అనే థాట్ వచ్చింది రవి బాబాయ్ వల్ల క్లారిటీ వచ్చింది. అసలు మామూలుగా లేదమ్మా నేను తట్టుకోలేకపోతున్నాను నీ ఫ్లోని నాకు డూప్లికేట్ తయారైపోతున్నావు సో ఫ్యూచర్ లోని నన్ను కాదు చాలా మంది ఆర్జేసి డామినేట్ చేస్తావనేది మాత్రం నాకు అనిపిస్తుంది అనమాట.
నీకేమనిపిస్తుంది? నాకేమి వినిపించట్లేదు ఆంటీ. అయ్యయ్యో ఆంటీ అనగచ్చి ఎలా ఆంటీ? సరే చెప్పు నాన్న, అయితే నువ్వేం చదువుతున్నావు, నీ హాబీస్ ఏంటి? నేను ఇప్పుడే కరోనా దయ వల్ల ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్, బీటెక్ ఫస్ట్ ఇయర్. వా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నేను చదివేది కాకతీయ యూనివర్సిటీ, వరంగల్. వెరీ గుడ్. సివిల్ బ్రాంచ్ అన్నమాట, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. కానీ అమ్మాయిలు ఎవరు పంపరు, అది ఇది అని అంటారు, కానీ మా డాడీ పంపినారు, దానికి థ్యాంక్స్. నిజమే, కళ శ్రీనివాసరావు గారు చాలా మంచి పని చేస్తున్నారు, చక్కగా మీ అమ్మాయిని అక్కడ పంపించి చదివిస్తున్నారు, వెరీ గ్రేట్. సో నీ హాబీస్ ఏంటి నాన్న? ఇంకా హాబీస్ మాక్సిమం నేను పాటలు వినడానికి ఆర్ పాడడానికే ట్రై చేస్తా, అది ఎక్కడున్నా సరే, ఒక్కదాన్ని ఉన్నా, గ్రూప్ లో ఉన్నా, కొట్టుకుంటున్నా, తిట్టుకుంటున్నా, పడుకున్నా, లేచినా, మాక్సిమం ఆఖరికి స్నానం చేస్తున్నా కూడా వింటా. వెరీ గుడ్, మన ఇద్దరం ఒకటే జాతి, నువ్వు నా జాతి, నేను నీ జాతి. సేమ్ పించ అంటే అయితే సేమ్ పించనన్న, నాకు పాటలు ఉంటే చాలా రోజంతా అలా ఉత్తునే గడిచిపోతుంది. సో ఫ్రస్ట్రేషన్ లో అవేవి మన దరిదాపులకు రావు, పాటలు అనేది వింటా కదా. అవును, పీస్ఫుల్, ఎస్, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఇంకేంటి రేణు, అందరి కోసం పాటలు పాడేవు, నా కోసం ఏదైనా ఇంకొక మంచి పాట పాడతావా? ఓకే, మీరు అమ్మ అయ్యారు కాబట్టి మీకు కూడా అమ్మ సాంగే పాడతా. తప్పకుండా పాడేసి, ఏ పాట పాడి నేను చక్కగా విని ఆనందిస్తా. ఓకే, ఈ సాంగ్ ఇంటెన్షన్ ఏంటిదంటే ఆంటీ, ఈ సాంగ్ ఇంటెన్షన్ ఏంటిదంటే ఒక అమ్మాయి ఆర్ అబ్బాయి, ఆర్ఫన్ అన్నమాట, వాళ్ళు పేరెంట్స్ ప్రేమ తెలియదు కదా, వాళ్ళు పాడే పాట అన్నమాట ఇది. ఓ వావ్, సూపర్, మంచి పాట. నవమాసాలో మోసిన తల్లి ప్రేమకే నేను దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన కన్నలాలి నాకు దూరమా, నా తల్లి లాలి నాకు దూరమా. నవమాసాలో మోసిన తల్లి ప్రేమకే నేను దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన కన్నలాలి నాకు దూరమా, నా తల్లి లాలి నాకు దూరమా. పొద్దు వాలుతుంది నాకు అమ్మలాలనేది, వెన్నెల రాత్రిలో నాకు గోర ముద్దలేవి, పొద్దు వాలుతుంది నాకు అమ్మలాలనేది, వెన్నెల రాత్రిలో నాకు గోర ముద్దలేవి. ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి నిదురే రాదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా. నవమాసాలో మోసిన తల్లి ప్రేమకే నేను దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన కన్నలాలి నాకు దూరమా, నా తల్లి లాలి నాకు దూరమా, కన్నలాలి నాకు దూరమా, నా తల్లి లాలి నాకు దూరమా. వా రేణు, ఎంత బాగుంది తెలుసా, నిజంగా సూపర్ గా పాడు, చాలా 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 అంటే బ్రహ్మాండంగా పాడావు. థ్యాంక్ యూ ఆంటీ. అయితే ఇప్పుడే నేను లైవ్ లో అందరిని అడిగేస్తున్నా, అందరి ముందేను, రేణు ఈ షో అయిపోయిన తర్వాత నాకు రోజుకి ఒక పాట నువ్వు నేర్పించాలి, ఓకేనా? సరే ఆంటీ. ఏ, ఇది ఓన్లీ మన ఇద్దరి మధ్య సీక్రెట్, ఎవరికి చెప్పద్దు. ఓకే, ఎవరికి చెప్పను. సో అది సంగతి. సో రేణు ఇంకా చెప్పినా, నీకు ఫ్రెండ్స్, నీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ ఇష్టమా, ఇంకా అమ్మతో ఎలా, అమ్మ నాన్నతో నువ్వు ఎలా ఉంటావు ఇంట్లోని, ఇంకా నీకు ఎవరైనా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? నాకు బ్రదర్ ఉన్నాడు, వాడి పేరు సాయి మనోజ్. పొద్దు గుకులు కొట్టుకుంటూనే ఉంటాం మేము. ఏ, కొట్టుకోపోతే మనలో కిక్ ఏముంటుంది చెప్పు, అసలు వెరైటీ ఉండదు కదా, కొట్టుకోవాలి, కొట్టుకోదా, అది తెలియట్లేదు అందరికి. ఫోన్లే, నేను అర్థం చేసుకున్నాక చాలు. అవును అవును, మా రేణు నా ఫ్రెండ్ అయిపోయింది రే ఇవాళ నుంచి. కానీ సో చెప్పు నాన్న, ఇంకా తమ్ముడు ఏం చదువుతున్నాడు? అయితే తమ్ముడు కరోనా వల్ల ఇప్పుడే పాస్ అయ్యాడు 10/10 తోటి. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది, నాన్నగారు చెప్పారు తమ్ముడు గురించి. ఎస్, అవును, వెరీ గుడ్, వెరీ. మా తమ్ముడు కూడా నీలాగే పాటలు పాడతాడా? వాడికి కుళ్ళు నా మీద, వాడు నేను పోటీ పడి మరి పాడతాం. వెరీ గుడ్, అయితే ఇంకో రోజు తమ్ముడు కూడా తీసుకొస్తా, అయితే వాడి చేతి కూడా పాడిస్తా, తమ్ముడు చేతి కూడా. వాడు వాళ్ళు లేడు కాబట్టి వాడి పొజిషన్ నాకు వచ్చింది, వాడు ఇక్కడే ఉండుంటే వాడే పాడేటోడు. ఏ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు? మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
వెరీ గుడ్, వెరీ గుడ్. పోనీలే కానీ. సో చెప్పు నాన్న, ఇంకా నువ్వు ఇంట్లో ఖాళీ టైం ఏం చేస్తుంటావు? నేను ఖాళీ టైం లో ఉంటే సండే బుక్స్ చదువుతా, స్టోరీస్ ఏమన్నా ఉంటే, సుడోకు ఆడతా బాగా. వెరీ గుడ్, చాలా మంచి. సుడోకు బ్రెయిన్ షార్ప్ అవుతుంది బాగా. సో అయితే నాకు తెలిసి రేణు, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన పద్ధతిని బట్టి నీకు చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండుంటారే. పెద్ద గ్యాంగ్, గ్యాంగ్ లీడర్ నువ్వైతే. గ్యాంగ్ లీడరు అని చెప్పలేను, కాకపోతే అట్లానే. వెరీ గుడ్, అలాగే ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది లైఫ్ అంతా, చాలా సరదాగా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు. సో బాగుంది, చెప్పు నాన్న. గ్యాంగ్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ ఉంది, వరంగల్ లో ఉంది, మా ఇంటర్ లో కూడా, ఖమ్మం లో కూడా ఉంది. అంటే రేణు మరి ఇంత చక్కగా మాట్లాడుతుంది కాబట్టి గ్యాంగ్స్ లేకపోతేనే కొంచెం బాధపడలేదు, గ్యాంగ్స్ ఉంటే వెరీ గుడ్ అనిపిస్తుంది అప్పుడు కదా. సో రేణు, ఇప్పుడు నువ్వు ఇన్ని జానపద పాటలు పాడేవు కదా, నీకు సినిమా పాటలు ఏమైనా వచ్చా? ఆ వచ్చు. ఒక మంచి పాట పాడు, నీకు నచ్చింది ఏదైనా ఒక పాట. ఓకే, అదే సాంగ్ బట్ట. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావులే, ఓ నచ్చావే నచ్చావులే. అనుకోని అనుకోగానే సరసరి ఎదురవుతావు, వేరే పని లేదా నీకు నన్నే వదలవు. నువ్వు నాతో ఎందుకింత ఇష్టం అంటే చెప్పలేను, మరువలేను నిన్ను నేను, గుర్తురానే నాకు నేను. ఈ మైకం కమ్ముకుందే ఈ రోజే నన్నిలా, ఈ లోకం కొత్తది అనలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే నాకు ఇంకొంచెం భయం స్టార్ట్ అయింది. మీ నాన్నగారు కూడా వచ్చేసారు. మా నాన్న వచ్చేసారా? వచ్చేసారు, వచ్చేసారు. రాకుండా ఎలా ఉంటారు చెప్పు, నువ్వు ఫోన్ చేస్తే. కాలా శ్రీనివాసరావు గారు, నమస్తే మేడం. మీకు గుడ్ మార్నింగ్, మా అమ్మాయికి గుడ్ ఈవినింగ్. ఏంటండి మాకు ఇలాంటి ఆణిమొచ్చని అందించారు, మీరు చక్కగా గెస్ట్ స్టార్ చేయగాను. కాళా శ్రీనివాసరావు గారు, మీరు వెంటనే మా రేణు తను మాట్లాడించి చక్కగా గెస్ట్ స్టార్ చేయక ఒప్పుకున్నారు మీరు. ఆ భగవంతుడు నాకు ఇవ్వకపోయిన అవకాశాన్ని కూతురు రూపంలో ఇచ్చిండు అనమాట, మట్టిలో మాణిక్యం లెక్క. నాకు ఆర్థిక మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఇంత మంచి కూతురు నిజంగా. థాంక్ యూ అండి. చాలా బ్రహ్మాండంగా, అసలు ఫస్ట్ టైం నేను చక్కగా సైలెంట్ గా కూర్చుని అన్నమాట, షో చేయకుండా రేణు చేస్తూ ఉంటే ఎంత ముద్దుగా ఉందో నాకు వినడానికి కూడాను. అవునండి, నాకే ఆశ్చర్యమైంది, ఇంతగా ఇంతగా మాట్లాడుతుంది అని నేను అనుకోలేదు. అయ్యో శుభ్రంగా మాట్లాడుతుంది. ఫస్ట్ నేను చేయనన్నది చేయనంటే మీ ఇష్టం రవి బాబాయ్ మరి చెప్పిండంట అని చెప్పేసి రవి మీద పెట్టాం. పెడితే రవి కుమార్ మోటివేట్ చేశాడు. అందులో ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవటం వల్ల బాగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి బాగా తీసుకెళ్లేవాళ్ళు. సూర్యాపేట దనక, నల్గొండ దనక, చాలా చాలా చాలా. మాకు ఒక అల్మరా ఉంది ఇంట్లో, అల్మరా నిండా తన గిఫ్ట్స్ ఏ ఉంటాయి. చాలా ఉన్నాయి, ఇంకా తెలవాలంటే గేమ్స్ లో, నృత్య పోటీలలో, ప్రసంగాలలో, అన్నిట్లో. ఒక దాంట్లో పోయింది, ఒక దాంట్లో పోలేదని ఏం లేదు. వాళ్ళ టెన్త్ క్లాస్ లో కూడా స్కూల్ ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కూడా గవర్నమెంట్ ద్వారా శ్రీ చైతన్యలో సీట్ సంపాదించింది. ఇప్పుడు కూడా క్యాంపస్ లో సీట్ వచ్చింది. మా కొద్ద కోదాడ వాసవి క్లబ్ బోర్డు ఆవపా వాళ్ళు వాళ్ళందరికి సహాయ సహకారాలతో మంచిగా చదువుకుంటుంది. ఇంకేం కావాలి కాళా శ్రీనివాసరావు గారు, ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అదేనండి,
గర్వంగా ఉంటుంది కదా ఇలాంటి కూతురు ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఎవరికైనా గర్వంగానే ఉంటుంది. చదువుకొని పై స్థితిలోకి వచ్చి పై స్థాయిలో ఉండి ఇంకా కింది వాళ్ళని పైకి చేస్తే అంత ఆనందపడే వాళ్ళు ఎవరు లేరు. నన్ను చూడకపోయినా పర్వాలేదు, తప్పకుండా జరుగుతుంది అది. రేణు మాట తీరు బట్టి నాకు అనిపిస్తుంది తనకి తను ఎప్పుడు ఒకరికి సహాయపడుతుంది కదా. అసలు ఇంకా మా వాళ్ళ అమ్మ పేరు చెప్పలేదు, శైలజ వాళ్ళ అమ్మ పేరు. ఇంతసేపు డాడీ డాడీ అన్నది సాయి మనోజ్ అన్నది గానీ డాడీ మమ్మీ పేరు చెప్పలేదు. మమ్మీ పేరు శైలజ. మాకు ఛాన్స్ ఇవ్వట్లేదండి ఎవరు మాట్లాడడానికి. అదేనండి, కానీ తనకి విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. విజయ్ దేవరకొండ ఏదైనా సాంగ్ అడగండి, సాంగ్ పాడమని చెప్పండి. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కూడా తనకు నచ్చుద్ది బాగా. ఎందుకంటే బ్యాంకు బ్యాలెన్స్ 500 కూడా లేవు అంట. 4-5 ఏళ్ల కింద సినిమాల్లోకి రాకముందు విజయ్ దేవరకొండకి ఇప్పుడు ఒక బ్యాంక్ పెట్టే డబ్బులు ఉన్నాయంట విజయ్ దేవరకొండ. వెరీ గుడ్, అది కష్టం, కష్టపడితే ఫలితం అదే వస్తుంది. మేము ఎప్పుడు అదే చెప్తామండి, మేము కూడా అదే చెప్తాం. నేను భయపడ్డా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తుందో చేయదోనని. నాకే చాలా అయిపోయిందండి, పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా లాగా అయింది ఇవాళ. చాలా థాంక్స్ అండి, చాలా బాగా చేసింది. మమ్మీ డాడీ చెప్పినారా నా కోసం ఏం పాడతావు? మహేష్ బాబు సాంగ్ పాడతావా లేకపోతే ఏ సాంగ్ పాడతావు? మమ్మీ కోసం అన్న వేరే సాంగ్ పాడతావా? మమ్మీ గురించి ఆంటీ అడిగే ఆప్షన్ రాలేదు, నేను చెప్దాం అనుకున్న ఛాన్స్ ఇవ్వలేదు. సరే మమ్మీ గురించి కాల్స్ రావడంతో నీ క్వశ్చన్ వర్క్ వాళ్ళే చెప్పు. రేణు అయితే ఇప్పుడు డాడీ ఉన్నారు కాబట్టి మమ్మీ గురించి చెప్తూ ఒక మంచి పాట పాడరా. ఓకే, మాక్సిమం నేను కొట్లాడినా అంటే మా మమ్మీతోనే ఎక్కువ కొట్లాడింది. 90 to 100% అమ్మాయిలు ఎప్పుడు ఎక్కువ మమ్మీస్కి అమ్మలకి ఎక్కువ క్లోజ్ గా ఉంటారు వాడికి. సో అమ్మలో నీకు నచ్చేది ఏంట్రా ఎక్కువ? మా మమ్మీలో నేను చెప్పినట్టు వినడం, అంటే నా అమ్మని నీ చెప్తే వింటారు కాబట్టి నీకు ఇష్టమా? అంటే అలా అని కాదు, కొన్ని విషయాల్లో సరే సరే మమ్మీ అంటది. ఒక రోజు ఏంటిదంటే ఇంటర్ సెకండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట, మా మమ్మీ నేను చూడక అప్పుడే హాస్టల్ ఫస్ట్ టైం. తను నన్ను చూసి ఒక 3 months, 1 month, 2 months అవుతుంది కరెక్ట్ తెలియదు. వచ్చి రాగానే ఎప్పుడు చూడు నీకేం పని లేదు, నీకు అది రాదు ఇది రాదు సరే అని నేను కూడా వదిలేసేదాన్ని, పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. వచ్చి మమ్మీ బాగున్నావా అనగానే కథం నా కడుపు నిండిపోయింది. ఆ రోజు తిన్ను కూడా తిన్ను, మెమరబుల్ డే ఆ రోజు, ఎప్పటికి మర్చిపోలేను. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే మరి అమ్మ కోసం నాన్నగారి కోసం మంచి ఓకే అండి తప్పకుండా. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా. ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు మీరే అవుతుండగా ఆళ్ళరి నేనే చూస్తుండగా, కన్నులతో నేను చిన్నోడిలా కల కలిసిన గయగసిన బిగిసి ఇది ప్రేమ. ప్రేమ ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఓకే ఆంటీ కంప్లీట్. రేణు నీకు ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తున్నాయి తెలుసా నాన్న? ఎంత మంది నిన్ను బ్లెస్ చేస్తున్నారు. ఆర్జే ప్రశాంతి ఆంటీ ఏమన్నారు తెలుసా? హర్ పేరెంట్స్ ఆర్ వెరీ లక్కీ, గాడ్ బ్లెస్ హర్ అనేసి మెసేజ్ పెట్టారు. థాంక్యూ ఆంటీ.
సో శ్రీనివాస్ గారు చాలా మీ వైపు నుంచి నాకు చాలా గర్వంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది ఈ రోజు రేణు నేను తీసుకురావడం. థాంక్యూ మేడం. నిజంగా చాలా రేణు ఇలాగ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అమ్మ నాన్నల్ని తమ్ముడిని అందరిని జాగ్రత్తగా చూసుకోవాలి పెద్దదాన్ని కాబట్టి. ఓకేనా? థాంక్యూ అంటే ఆ సేమ్. అయితే ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగే కదా, దానికి ఇద్దరు ఆన్సర్లు పంపించేశారా? ఆ ఓకే అంటే చెప్పండి. ఒకళ్ళేమో సత్యనారాయణ తాతయ్య గారు పంపించారు, ఇంకొకళ్ళేమో లక్ష్మీ ఆంటీ పంపించారు. సో ఇద్దరు పంపించేశారు ఆన్సర్, మరి చెప్పేసేదా? ఆ చెప్పండి ఏం పంపారు. 888+888+8+8 చూసారా అంటే మీరే ఆన్సర్ చెప్పేశారు, నేను ఏమని చెప్పినా ఆన్సర్ చెప్పిస్తా అన్నగా. కానీ అది నా సొంత ఆన్సర్ కాదు కదా, ఆంటీ వాళ్ళు ఫ్రెండ్స్ పంపించిన నేను కాపీ పేస్ట్ చేసేసా అంతే, సింపుల్. ఎగ్జామ్ రాసింది మీరే, అంటే ఎగ్జామ్ రాసినప్పుడు కాపీ పెట్టినమా లేదా అని కాదు, రాసింది మీరు, మార్క్స్ వేసింది ఇన్విజిల్ లెటర్ అంతే, మీరైతే రాసినట్టే. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రేణు. అయితే రేణు సైన్ అప్ చెప్పేసే ముందు ఇంకొక ఆంటీ కూడా మెసేజ్ చేశారు రా, సుబ్బు ఆర్జే సుబ్బు ఆంటీ కూడా సేమ్ మెసేజ్ చేశారు. She is so lucky. God bless her. Her parents are so lucky. చూసావా నీకు వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు, బ్లెస్సింగ్స్ అని. నేను ఆంటీ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా, ఏమంటారు? చెప్పేసేయి, నీ వైపు నుంచి ఎవరు థ్యాంక్స్ చెప్తావు చెప్పేసేయి. నా 10th లో మా హెడ్ మాస్టర్ నాగవండి శ్రీనివాసరావు గారు, ఆయన తిట్టడం గాని, తిట్టడం అంటే అంతగానం తిట్టడం కాదు, కొంచెం మోటివేషనల్ స్పీచ్ గానీ చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని, నన్నే గానీ మా క్లాస్మేట్స్ నే గానీ చాలా మందిని ఎంకరేజ్ చేశారు. ఆయన సాయిబాబా టెంపుల్లో కన్వీనర్, ఇప్పటికీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. వెళ్ళి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కలుస్తా. అలాగే మా సోషల్ టీచర్ రాజుల విజయ మేడం, ఆ మేడం కూడా తిడుతూ కొడుతూ బాగా మోటివేట్ చేశారు మమ్మల్ని. వెరీ గుడ్. నాకు ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేశారు అన్నమాట, స్టడీ పరంగా నాకు ఆ సీట్ రావడానికే గానీ ఇంకా చాలా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు కొంతమంది. ఎవరంటే కోదాడ వాసవి క్లబ్ వాళ్ళు, కోదాడ ఆవోపా వాళ్ళు, ఒక ఆర్గనైజేషన్ ఉంది ఓన్లీ ఆర్య వైశ్య వాళ్ళకి అనేసి. మాది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల వాళ్ళ వల్ల చాలా హెల్ప్ అయింది మాకు. ఇమ్మడి రమేష్ గారు, చారుగంట్ల రాజశేఖర్ గారు, చాలా మంది ఇలానే. నాకు తెలియదు ఎందుకంటే మా ఫాదర్ కి వాళ్ళే కనెక్ట్, వాళ్ళే చెప్తారో లేదా మా ఫాదర్ వెళ్ళి అడుగుతారో కానీ తెలీదు. కానీ వాళ్ళు మాత్రం నా స్టడీకి హెల్ప్ చేసినందుకు వాళ్ళకి నా పాదాభివందనాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలైన మాట నిజంగా, ఎప్పుడు మనకి సాయం చేసిన వాళ్ళు మనం చెప్పుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు వాళ్ళని. నిజంగా దీన్ని బట్టి నువ్వు ఎంత మెచ్యూర్డ్ అనేది అర్థమైపోతుంది నాన్న. వెరీ గుడ్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యు రేణు. థాంక్స్ ఆంటీ. కానీ ఇంకా నేను అలిగే ఆంటీ మీ మీద, మీరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలే. ఈ క్వశ్చన్ కాపం వచ్చినప్పుడు ఏం చేస్తానన్నా? అందరూ చెప్పారు, మీరే చెప్పండి. నాకు పెళ్లికి ముందు అయితే విపరీతమైన కోపం ఉండేది, చేతిలో దొరికేది విసిరేసేదాన్ని బాగా. పెళ్ళాక ఆటోమేటిక్ గా కోపం వద్దాయి, అలా కంట్రోల్ అయిపోయింది ఎందుకంటే సైలెంట్ అయిపోయాను. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమైంది, మన రేడియో అలవాటు అయ్యాక, రేడియో అనే కాదు పెళ్ళైన దగ్గర నుంచి నాకు మూడ్ ఆఫ్ అయినా కోపం వచ్చినప్పుడు జస్ట్ పాటలు ఒక్కటే నాకు అంతే, పాటలు వినాలంటే ఆటోమేటిక్ విత్ ఇన్ సెకండ్స్ నా మూడ్ అంతా మారిపోతుంది అన్నమాట. డెసిషన్ అంటే అది మంచి, ఏమంటారు, మంచి జాబ్, గుడ్ హాబీ, మెడిటేషన్ టైప్ అన్నమాట. పాటలు వింటే కంట్రోల్ కంట్రోల్ ఫ్రస్ట్రేషన్ అనేసి అన్ని కంట్రోల్ అయిపోతుంది. అవును. సో అది నా అయితే మనకు ఒక మొబైల్ లో ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, వాళ్ళు పలకరించేద్దామా? ఓకే అండి. ఎస్ నమస్తే, ఎవరండి మొబైల్ లోని? హాయ్ నమస్తే అండి, నా పేరు హైమావతి దొగపర్తి. అక్క ఎలా ఉన్నావు? సూపర్ నాన్న, అసలు మామూలుగా మాట్లాడలేదుగా, ఎక్సలెంట్ అన్నమాట, 100కి 1000 మార్కులు మీకే. అయ్యో బాబాయ్, నేను గ్యాంగ్ లీడర్ ఆంటీ ఈమె, నా గ్యాంగ్ లీడర్, గ్యాంగ్స్ అన్నాం కదా ఇందాక కోదాడలో ఉన్న గ్యాంగ్ కి ఈమెనే లీడర్. అయితే హైమావతి గారు, హైమావతి హైమావతి గారు అందామా, ఇలా గ్యాంగ్ లీడర్ నాకు హైమా అని పిలిచేస్తాను నేను. హైమా అనేసేయండి, లీడర్ అంటే ఇష్టం ఉండదు. సరే హైమా చెప్పండి, ఏంటి గ్యాంగ్ లీడర్ అంటున్నారు? తినేమో అక్కని గట్టిగా అరిచేసారు, కానీ ఒక్క సెకండ్ నేను తుళ్ళిపడ్డామో ఏమైపోయింది అని. ఏం అవ్వలేదండి, అది కామన్ గా నాలో ఉన్న హుషారు అంతే.
అయితే చెప్పండి మాకు అందరికి తెలియంది రేణు గురించి మీరు ఏమైనా ఒక సీక్రెట్ రివీల్ చేయండి. ఇప్పుడు సీక్రెట్ ఏం లేదండి, అసలు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటది. ఎవరైనా బాధలో ఉంటే కూడా హ్యాపీనెస్ లో తీసుకొచ్చింది అనమాట, పాట పాడిద్ది అల్లరి పిల్ల రౌడీ బేబీ. రౌడీ బేబీ సాయిపల్లి లాగా? అవునండి, పెద్ద రౌడీ, పెద్ద రాక్షసి. అయ్యో బాబాయ్ రేణు, నీకు ఇన్ని బిరుదులు ఎలా రేణు? ఏమో మా నాన్న పెట్టినట్టే అందరు పెట్టినారు. బ్రహ్మ రాక్షసి అని పిలుస్తాడు మా డాడీ నన్ను. ప్రేమతో అండి, కోపంతో కాదు. కోపంతో అనుకునేరు, ప్రేమతో. లేదు, కోపంతో ఎవరు అలా పిల్లవరు, కానీ ప్రేమతోనే వాళ్ళు చేసే చిలిపి చిలిపి అల్లర్లకి తట్టుకోలేక అలా వస్తూ ఉంటాయి. చాలా బాగుంది నిజంగా. లేకపోతే సందడి ఉండాలండి మా గ్రూప్ లో. ఉండాలి, ఎవరో ఒకళ్ళు అలా ఉండాలి, అలా చేసే వాళ్ళు ఉండాలి. అక్క టాపిక్ చెప్పవా? ఏంటి నా ప్రశ్న? తెలుసు కదా, నీకు తెలుసు కదా, నాకు తెలుసు. అంతేగా నాకు తెలియాలి కదా. ఇంకేముందండి, మా హస్బెండ్ మీద చూపిస్తానండి బాబు. పాపం అందరు హస్బెండ్ ఇక్కడ బలైపోతున్నారు. అధ్యక్ష తప్పనండి, భరించే వాడే భర్త అన్నారండి. సూపర్ కొటేషన్, నేను డైరీలో రాసుకుంటా. డైరీలో కాదు, తాళపత్ర గ్రంథాల మీద రాయాలి రేడు. అంటే ఇప్పుడు ఎట్లా తెస్తారు, ఎవరు తెస్తారు? వెరీ గుడ్, చాలా బాగుంది. అక్క నీ కోసం సపరేట్ గేమ్ పాడాలి. ఎప్పుడు రోజు పాడుతూనే ఉన్నాగా, ఎప్పుడు పాడాలని అక్కకి కూడా అంకితం చేసారా? క్లైమాక్స్ గుర్తుండిపోవాలి. సరే నేను ఒక సాంగ్ పాడతా, దాన్ని ఫస్ట్ ఏంటిదో నువ్వే చెప్పాలి. మరి అక్క అంత టాలెంట్ లేదమ్మా నాకు. మధ్యలో చరణం పాడతా. నాకు కొంచెం పాడేసాను అన్న, మనకు టైం అయింది కదా, సైన్ ఆఫ్ చేద్దాం అన్న. ఇది అయిపోతుంది ఓకేనా? పిల్ల సత్తువ బత్తిగా చేసి నెత్తుటి చుక్కను చమురుగా పోసి పసి బిడ్డల ప్రాణదీపాన్ని వెలిగించబోని నవేని ఉసురు వెళ్ళిపోతున్నగాని యముని గుమ్మానికి ఎదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ ఒడి చేరిన బిడ్డ ఎదను ముత్తాడగా బిగబట్టి నువ్వు పిరొక్కసారి కనురెప్పలల్లో కన్నీరున జారి కన్న ప్రేమకో నిండు సాక్ష్యమై నిలిసినే అమ్మా అమ్మా అమ్మా. కంటిన్యూషన్ చెప్పండి. సృష్టికి జీవం పోసింది సాంగ్ నేమ్. సూపర్ రా, సూపర్ రా. అసలు ఈ అసలు రేణు ఇంకా మనకి 1 అవర్ కూడా సరిపోవట్లేదు రా. ఇంటర్వ్యూ టైప్ లో నీ చేత పాట పాడించుకుంటూ ఉండాలి ఉంది నన్న. అవునవును, నిజంగా చాలా 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 గర్వంగా ఉంది నాకైతే ఈరోజు నీతో మాట్లాడి నీ చేత ఇన్ని పాటలు పాడించుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ మా ఫ్రెండ్ హైమ గారు విషెస్ చెప్తారా? యా, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఈ రోజు, విషెస్ చెప్తారా? ఎవరి పేరు నన్న? పేరు భవానీ, ఇంటి పేరు అల్లం. భవానీ, అల్లం భవానీ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే ఈ రోజు మన ఆర్జే సిరి ఆంటీది, అలాగే వేదవ్యాస్ అంకుల్ది కూడా పెళ్లి రోజు ఉంది. అండ్ ఇంకో ఈ రోజు ఎవరెవరైతే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నారో అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్. ఓకేనా? థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ రేణు, చక్కగా ఈరోజు గెస్ట్ ఆర్జేగా వచ్చి ఎంత చక్కగా అందరితో మాట్లాడి నాకు ఇవాళ ఒక రోజుకి చక్కగా నాకు రెస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ, మీకు కూడా నన్ను ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు మీకే చాలా థ్యాంక్. అయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు రవికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి నిజంగా. రవికి అండ్ నాన్నగారికి కాలా శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి ఫోన్ చేసి అక్క రేణు ఇలాగా ఆర్జేగా వస్తానంటుంది అనడం, నాన్నగారితో మాట్లాడితే నాన్నగారు ఒప్పుకోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి మనం థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎస్ సారీ. అలాగే ఈ రోజు కాల్ చేసి రేణు, యా ఏనన్న
నేను ఈ షోలో ఒకవేళ తప్పు పాడినా తప్పుగా మాట్లాడినా ఎవరు బాధపడకండి, సారీ. అలాగే లేదు నాన్న, ఎవ్వరు బాధపడరు, అలాగే నువ్వేమి తప్పు మాట్లాడలేదు. ఓకే, అందరూ ఎంత ఎంజాయ్ చేశారు అంటే ఈ రోజు ఎన్ని కాల్స్ వచ్చాయి అంటే అన్ని కాల్స్ వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రేణు. వీలైతే ఓన్లీ నీ చేత పాటలు పాడించుకోవడానికి ఇంకొక స్పెషల్ షో నేను ఒక రోజు పెట్టుకుంటాను నా కోసం. ఓకే ఆంటీ. ఓకేనా, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్ నీ ఫ్యూచర్ కి కూడా. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ ఆంటీ, గుడ్ నైట్ అన్న, బాయ్ మరి. గుడ్ నైట్, బాయ్ బాయ్. సో విన్నారు కదండి, మనకి రేణు వచ్చింది, చక్కగా ఎంత బాగా మాట్లాడింది అంటే ఒక ట్రైన్డ్ ఆర్జే గా మాట్లాడింది చక్కగా. ఎంత మంచి మంచి పాటలు, అసలు తెలంగాణ బిడ్డ అనిపించుకుంది, మంచి మంచి పాటలు పాడింది, అందరిని ఎంత అలరించింది. సో రేపు రెగ్యులర్ షో తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వచ్చే వారం, వచ్చే మంగళవారం మీకోసం ఇంకొక చిన్నారి గెస్ట్ ఆర్జే కూడా వచ్చేస్తుంది. స్టేట్ ఇంటూ తెలుగు అన్నర్ రేడియో, ఇది ప్రవాసానికి ఉండేటప్పుడు